ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమిష్టి కృషి, సభ్యుల సహకారంతో 5 ఏళ్ల పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించామని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరద్రావు అన్నారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 4న ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ జనగామ శరద్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సహకారం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలిగామని వెల్లడించారు. ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లను మండలంలోని పలు చెరువులకు తీసుకురావడం సంతోషం నింపిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల ఎంపీటీసీలు అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాటు సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ షాదుల్ పాప, ఎంపీటీసీలు గుండెలి శ్రీనివాస్ గౌడ్, కొండని బాలకిషన్, కంచం మంజుల, దుబ్బాక స్వేచ్ఛ, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అయినా కాకుండా కూడా పూర్తి స్థాయిలో కలిసి మా ఎంపీటీసీలు అయితే మాకు అందరూ నిజంగా పేరు పేరున అందరూ కూడా కుటుంబంలా కలిసిన 5 ఏళ్ళ అప్రయంగా అనిపిస్తుంది. 5 ఏళ్ళ కాలంలో అందరం కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండి ఏ ఫండ్స్ వచ్చినా కూడా ఏ పార్టీ అనుకుంటా 20 లక్షలు వస్తే అందరం కూడా మంచుకో లక్షల్లో 2 లక్షలు అక్కడ తీసుకున్నాం. దీనికి మా ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు. మొన్న ముందరదాకున్న మా ఎంపీడీఓ వారికి కూడా ఎక్కడ నేను ఎంపీ పైన కూడా మా ఎంపీడీసీలు అందరూ కూడా నాకు సొంత తమ్ముళ్ళ ఆత్మీయులాగా ఉన్నారు. మా టీం కూడా చాలా మంచి అందరూ ఖర్చు పెట్టిన భవిష్యత్తులో వారితో సంబంధాలు ఇట్లే ఉంటాయి ఇట్లే కొనసాగిస్తామని, అలాగే మా పాత్రికేయ మిత్రులు కూడా సంబంధాలు దాదాపు 25-30 మంది ఉన్నా కూడా అందరూ ఏ చిన్న పెద్ద అని పత్రిక లేకుండా అందరం కూడా కలిసి ఈ 10 ఏళ్ళ నుంచి ముఖ్యంగా ఎంపీపీ నుంచి కూడా పూర్తి సహకారం పాత్రికేయండి. మనం చేసిన పనిని కూడా ప్రపంచానికి తెలియాలంటే మీడియా కావాలి అన్ని రకాలు కాబట్టి పాత్రికేయులు కూడా పూర్తిగా సహకరించారు. పేరు పేరున అందరు ఒకరి పేరు చెప్తే మన అందరు పూర్తి స్థాయిలో సహకరించారు. పత్రికలు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పాత్రికేయులు కానీ వ్యక్తిగతంగా కానీ అందరం కలిసి ఒక టీంలాగా వర్క్ చేసాం. భవిష్యత్తులో కూడా అన్ని సంబంధాలు దేవుని దయతో ఇట్లే కొనసాగాలని కోరుకుంటూ మండలంలోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.